ఈరోజు ఒక స్పెషల్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను అయితే చాలా డేస్ నుంచి ఏమంటారు ట్రిక్స్ కానీ హ్యాక్స్ రిలేటెడ్ కానీ చేయట్లేదు కదా వీడియోస్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను ఏంటి అంటే సో చాలా మందికి కొన్ని డ్రెస్సులు అంటే చాలా ఇష్టం ఉంటుంది సో వాటిని వదులుకోవడం ఇష్టం ఉండదు మేబీ ఆ క్లాత్ వల్ల కావచ్చు బ్రాండ్ వల్ల కావచ్చు లేకపోతే కొన్ని మెమరీస్ వల్ల కావచ్చు సో కొన్ని బట్టలు వదులుకోవాలంటే కొద్దిగా బాధగానే ఉంటుంది అవి బాగా వేయటం వల్ల కలర్ ఫేడ్ అవుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉంటుంది అయితే మరి ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాను అని అనుకుంటున్నారు కదా అవునండి సో ఇలాంటి వాల్యుబుల్ క్లోత్స్ అనేవి మనం వదులుకోలేనప్పుడు వాటికి మళ్ళీ మనం కలర్ వేసి మళ్ళీ వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా వేసుకోవచ్చు అన్నమాట సో అయితే ఈ కలరింగ్ బట్టలకి కలరింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను సో మొత్తం వీడియో చూసాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మళ్ళీ నేను రిప్లై ఇస్తాను సో మరి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు కొన్ని బట్టలు కలర్ అనేది చేయబోతున్నాము అయితే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మేము ఎప్పుడైనా కానీ కలర్ అనగానే చూస్ చేసుకునేది బ్లాక్ అన్నమాట అయితే ఇప్పుడు కొన్ని బ్లాక్ బట్టలు అనేవి మావి కొన్ని స్ట్రగ్స్ కానీ షర్ట్స్ కానీ షూస్ కూడా కలర్ అనేవి కొద్దిగా ఫేడ్ అయిపోయి వైట్ అయిపోయాయి వాటికి ఇప్పుడు కలరింగ్ చేయాలనుకుంటున్నాను మీరు కూడా నాతో వచ్చేసేయండి మనం వెళ్ళి వాటికి కలరింగ్ చేసి అవి ఎలా చేంజ్ అయ్యాయి అనేది చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని నేను బట్టలు అనేవి చూస్తున్నాను కదా ఇవి కంప్లీట్గా ఫేడ్ అయిపోయాయి ఇవి బ్లాక్ కలర్లో కనిపించట్లేదు చూస్తున్నారా లైట్గా మొత్తం వైట్ వైట్గా ఫేడ్ అయినట్లు అయిపోయాయి కదా తెల్లగా పేల్పోయినట్లు అయిపోయాయి అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా కలరింగ్ చేయబోతున్నాము సో చలో మనం కలర్ అనేది వీటికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం అండ్ వీటితో పాటు షూస్ కూడా మనకి క్యాన్వాస్ షూస్ ఇలాంటివి ఉంటాయి కదా క్యాన్వాస్ మోడల్వి ఇలాంటి వాటికి మాత్రమే మనం కలరింగ్ చేయొచ్చు ఎందుకంటే ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి సో చలో సో చూసేదాం ఇప్పుడు క్యాన్వాస్ షూకి అలాగే కొన్ని స్ట్రగ్స్ అలాగే ప్యాంట్స్కి కలరింగ్ చేయబోతున్నాము అయితే మనం ఎప్పుడైనా కలరింగ్ చేసుకోవాలి అంటే దానికన్నా ముందు మనము ఏవైతే కలరింగ్ చేయాలనుకుంటున్నామో ఇవి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సో వాటర్ అనేవి బాగా గుంజుకోవాలన్నమాట సో తర్వాత మనము వాటర్ అనేది వేడి చేసుకోవాలి ఇది నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట సో బట్టలు నానబెట్టేసిన తర్వాత మనం వా ఒక టెన్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అలాగా వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి అయితే ఈ కథం పక్కా రంగు అనేవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను సో మంచి రివ్యూస్ ఉన్నాయి బాగుంది రివ్యూస్ అనేది సో అందుకే నేను అనేది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఈ టూ ప్యాక్స్ అనేవి మనకి వచ్చాయి అన్నమాట ఇవి కలర్ ప్యాక్స్ అన్నమాట వీటితో పాటు ఇంకేమేమి వచ్చాయో చూస్తాను అలాగే వీటితో పాటు గ్లౌజ్ అనమాట హ్యాండ్ గ్లౌజులు వచ్చాయి అండ్ చూస్తున్నారు కదా గ్లౌజులు వచ్చాయి అలాగే ఇది ఒక కవర్ అండి ఇది వచ్చేసి మనకి ఆప్రాన్ లాగా ఉంటుంది మీద కలర్ పడకుండా యాప్రోన్ లాగా ఈ కవర్ అనేది ఇచ్చారు యూజ్ త్రో కవర్ అయితే ఇప్పుడు ఏవైతే వేడి నీళ్ళు వేడి చేసుకున్నామో ఇవి బకెట్లో పోసేసుకోవాలి ఒక టెన్ లీటర్ వరకు సో ఇందులో నేను ఇప్పుడు ఇలా గుప్పెడంత సాల్ట్ అనేది వేస్తున్నాను సో సాల్ట్ వేడి నీళ్ళల్లో సాల్ట్ అనేది వేసుకోవాలి ఇది అస్సలు మర్చిపోద్దు మస్ట్ అండ్ షుడ్ అనమాట నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి కలర్ అనేది బాగా పడుతుంది సో ఒక గుప్పెడంత సాల్ట్ వేసుకొని ఈ వేడి నీళ్ళల్లో కలిపేసుకోవాలన్నమాట ఇలా ఏదైనా స్టిక్ లాంటిది తీసుకొని కలిపేసుకోవాలి అయితే ఇందులో మనకి ఫైవ్ టు సెవెన్ ప్యాక్స్ అనేది సెవెన్ ప్యాకెట్లు అనేది కలర్ వస్తుందండి మీరు ఎంత థిక్గా కావాలి అంటే అంత థిక్గా వేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ప్యాక్స్ వరకు కలర్ అనేది మిక్స్ చేశాను ఎందుకంటే బట్టలు అనేవి చాలా ఫేడ్ అయిపోయాయి సో కొంచెం తిక్కుగా కలర్ కావాలని ఒక ఫైవ్ కలర్ ఫైవ్ ప్యాకెట్స్ అలా వేశాను మీరు కావాలి అనుకుంటే ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవాలన్నప్పుడు కూడా వేసుకోవచ్చు సో నేను ఇప్పుడు అందులో పౌడర్ మిక్స్ చేశాను కదా సో ఒకసారి మళ్ళీ కర్రతోని ఏదైతే స్టిక్ అనేది తీసుకున్నామో దాంతో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి వేడి నీళ్ళు హాట్ వాటర్లో సాల్ట్ వేసిన తర్వాత మనకు ఈ ఏదైతే కలర్ అండ్ పక్కా రంగు అనేది ఏదైతే ఉన్నాయో అందులో షాషెట్స్ వచ్చాయి ఒక ఫోర్ షాషెట్స్ అలా వేసేస్తున్నాను సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని టబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను వాటర్ అనేది మీరు ఫస్టే టబ్లో వేసేసుకోండి నేను మళ్ళీ వాటర్ అంతా కింద పోతాయని టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను బట్టలు ముంచినప్పుడు వాటర్ అనేవి పోతాయని ఇప్పుడు బట్టలు అనేవి ఇందులో వేసేసుకోవాలి కొంచెం మీరు గ్లౌజులు కూడా వేసుకోండి చేతులకు కలర్ అంటే ఛాన్స్ ఉంటుంది సో మేము ఇలా కర్రతో చేస్తున్నాం కాబట్టి చేతులకంటే ఛాన్స్ లేదు కాబట్టి గ్లౌజెస్ వేసుకోలేదు అండ్ మెయిన్ ఇప్పుడు వేడి నీళ్ళల్లో మనం ఈ బట్టలు అనేవి వేశాం కదా ఒక హాఫ్ ఎన్ అవర్ మనకి అందులో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టుకోమని ఉంటుంది మన ఇష్టం అన్నమాట మేము ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు సో వేడి నీళ్ళల్లో ఇలాగే నానబెట్టి ఉంచాము సో ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానిన తర్వాత ఇక్కడ డైఫిక్స్ అనేది ఒక లిక్విడ్ ఉంటుందండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ డైఫిక్స్ అనే లిక్విడ్ సో చూడండి ఇది నార్మల్ వాటర్లో మనం నార్మల్ ట్యాప్ వాటర్ చల్లనీళ్ళు ఏవైతే ఉంటాయో అందులో ఈ డైఫిక్స్ అనేది మిక్స్ చేయాలన్నమాట సో డైఫిక్స్ అంటే ఏంటిది అని అంటే మీరు ఇప్పుడు వేడి నీళ్ళల్లో కలర్ వేసి నానబెట్టారు కదా ఆ తర్వాత ఈ డైఫిక్స్లో మీరు ముంచి తీస్తే బట్టలు అనేవి సో ఈ డైఫిక్స్ ఏంటి అంటే ఈ కలర్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీరు ఉతికినప్పుడు పోకుండా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట క్లోత్స్కే సో మళ్ళీ ఎప్పుడైనా మీరు బట్టలు ఉతికినప్పుడు కలర్ అంతా వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఈ డైఫిక్స్లో మీరు మళ్ళీ చల్లటి నీళ్ళల్లో డైఫిక్స్ వేసి నానబెట్టుకోవాలి ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టుకొని లేదంటే వెంటనే కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగ ఇలా డై డైఫిక్స్ నీళ్ళల్లో ఈ బట్టలు అనేవి వేసేసి వీటిని డైరెక్ట్ తీసి మనం దండం మీద ఆరేసుకోవటమే

చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో నానబెట్టిన కలర్లో నానబెట్టిన బట్టలన్నీ తీసేసి డైఫిక్స్లో పెడుతున్నాను సో ఈ డైఫిక్స్ అనేది కూడా మనం ఈ ఈ కలర్తోనే ఆర్డర్ చేసి దాంతోనే వస్తుంది సపరేట్గా ఆర్డర్ చేయని అవసరం లేదు అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి అన్నమాట సో ఈ డైఫిక్స్లో నానబెట్టిన తర్వాత వెంటనే కూడా మీరు తీసేసి అండి మనకి కలర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ప్లెయిన్ వాటర్లో ముంచినప్పుడు మీకు కలర్ అనేది పోకుండా కనిపిస్తుంది కదా వాటర్ అనేవి కలర్ కలర్ అవ్వకుండా ఉంది చూడండి సో అంటే కలర్ ఆల్మోస్ట్ వెళ్ళట్లేదు అని అర్థం సో ఇలాగ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా డైఫిక్స్లో ఉంచిన తర్వాత తీసేసి మీరు అలా ప్లెయిన్ వాటర్లో ముంచి తీసేసి ఆరేసుకోవడమే అండ్ ఇంకొకటి ఈ ప్రాసెస్ మ్యాక్సిమమ్ మీరు నైట్ టైం చేయడం బెస్ట్ అన్నమాట ఇలా బట్టలకి కలరింగ్ చేయడం ఎందుకు అంటే ఎండ లేని టైంలో చేసుకుంటే సో మనం ఆరేయటం ఈజీగా ఉంటుంది నైట్ టైంలో ఆరేసుకోవచ్చు సో లేదంటే మీరు నీడ లో కూడా ఆరేసుకోవచ్చు అయితే నైట్ టైం ఆరేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది బాగా ఫిక్స్ అవుతుంది మనకి ఎండ తగలకుండా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు అన్నీ ఇలా వాటర్లో తీసేసి ఇలా మొత్తం బ్లాక్ కలర్ వేసేసాం కదా అయితే మీకు బ్లాక్ ఒకటే కాడ కాదండి అమెజాన్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు మేమైతే బ్లాక్ అనేది అన్ని క్లోత్స్ బ్లాక్ ఉన్నాయి అండ్ బ్లాక్వి ఫేడ్ అయిపోయాయి కాబట్టి మేము బ్లాక్ చూస్ చేసుకున్నాం ఎంత డిఫరెన్స్ వస్తుందంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడే బ్రాండ్ న్యూ బట్టలు కొన్నంత డిఫరెన్స్ వచ్చిందండి కెమెరాలో అంత కనిపించట్లేదేమో కానీ బయట మాత్రం ప్యూర్ బ్లాక్ బ్రాండ్ న్యూ బట్టల్లాగా లాగా అయ్యాయి మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో బాయ్ బై బాయ్ లవ్ యూ ఆల్